ప్రభుత్వం చెబుతున్న మాటలకు సర్కారు దవాఖానాల్లో ఉన్న పరిస్థితులకు పొంతన లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి డికే అరుణ అన్నారు. హైదరాబాద్లోని ప్లేటు బురుజు ప్రసూతి ఆసుపత్రిని డికే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, పద్మావతి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర మహిళా కాంగ్రెస్ నేతలు మంగళవారం సందర్శించారు. ఇటీవల 5 బాలింతలు మృతి చెందిన నేపథ్యంలో ఆసుపత్రిలో సౌకర్యాలపై పర్యవేక్షకురాలితో మాట్లాడారు. ఆసుపత్రికి की వచ్చిన బాలింతలు గర్భిణులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. సర్కారు ఆసుపత్రుల్లో దేశంలోనే మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిలోని ఆసుపత్రులు ఇంత దారుణంగా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వానికి ప్లీనరీ బహిరంగ సభలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మహిళా మంత్రి కూడా లేరు. కాబట్టి ఇమిడియట్ గా డిమాండ్ చేసి ఏమందంటే మహిళా మంత్రి పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ కి ఈరోజు గత కొన్ని రోజులుగా ఈ ఆసుపత్రిలో ఇక్కడ గాని కోటి గాని ఇతర మెటర్నిటీ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డెలివరీకి వచ్చినటువంటి మహిళలు డెలివరీ తర్వాత చనిపోవడం ఈ నెలలోనే దాదాపు 15 మంది మరి ఈరోజు చనిపోయినటువంటి వార్తలు పెద్ద ఎత్తున పత్రికల్లో రావడం వరుసగా కథనాలతో ఈ ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందక మరి డెలివరీ అయిన తర్వాత మరి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందక ఈ హాస్పిటల్ నుంచి ఇతర ఇంకా హాస్పిటల్లో పంపడము మరి అక్కడైనా కూడా సరిగినటువంటి సదుపాయాలు లేక వాళ్ళు చనిపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్లోకి వచ్చినటువంటి మహిళలు పెద్ద ఎత్తున వారు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఈ హాస్పిటల్లో ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఎందుకోసం ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు ఈ హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడికి. మరి హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా విషయాలను చూస్తే ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఈరోజు వాస్తవంగా కింద జరుగుతున్నది ఒకటి అనేటువంటి విషయం స్పష్టంగా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అర్థమైందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆసుపత్రిలో ఈ హాస్పిటల్లో గత 3 నుంచి ఒక్కరిని కూడా కొత్తగా నియమకాలు చేయకపోవడం, ఆసుపత్రిలో స్టాఫ్ లేకపోవడం, బ్లడ్ బ్యాంక్ ఇంత పెద్ద ఆసుపత్రి ఏ జిల్లా నుంచి కూడా క్రిటికల్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆసుపత్రికి రెఫర్ చేసేటటువంటి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆయనకంటే కడుపుతో ఉన్నటువంటి స్త్రీలు హాస్పిటల్కి వచ్చిందంటే అనేక సమస్యలు ఉంటాయి. కడుపుతో ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు ముఖ్యంగా రక్తహీనత పెద్ద సమస్య ఉంటుంది. ఆ రక్తహీనతకే పెద్ద సమస్య ఉండేటువంటి అది కానీ షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ వీటి మూడింటిని కూడా మరి ప్రత్యేకంగా అటువంటి ఆ పేషెంట్స్ చూడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం, ఆ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ ఆ యొక్క బ్లడ్ని ఇవ్వడానికి సరైనటువంటి సదుపాయాలు ఆసుపత్రిలో లేకపోవడం చాలా విచారకరము, ఆందోళనకరం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్లో ఈ హాస్పిటల్లో మరి ఆఫ్టర్ డెలివరీ ఇమ్మీడియట్గా మరి వేరే హాస్పిటల్స్కి ఉస్మానియాకో ఎందుకంటే ఫిజిషియన్ కానీ నీలో ఇంకో ఇతర ఆరోగ్య సంబంధితమైనటువంటి కండిషన్స్ని అటెండ్ చేయడానికి మరి వేరే హాస్పిటల్కి ఏదైతే షిఫ్ట్ చేస్తున్నారో ఆ షిఫ్ట్ చేసే సమయంలో కానీ షిఫ్ట్ చేసిన తర్వాత కానీ అనేక ఇబ్బందులు ఆ పేషెంట్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ఆసుపత్రిలో మేము కొన్ని వార్డ్స్ చూసాము. ఇప్పుడు ఎక్కడైతే డెలివరీ అయినటువంటి వాళ్ళందరినీ బాలింతలని పెట్టారో ఆ వార్డులో చూస్తే ఘోరంగా ఉన్న వార్డు పరిస్థితి. ఏ ఒక్క బెడ్ పైన కూడా బెడ్షీట్ లేదు. ఆ మంచాల మీద మొత్తం ఆ రేకులన్నీ ఇరిగిపోయి తూట్లు పడి తుప్పులు పడి తూట్లు పడిపోయి ఉన్నది. అదేవిధంగా కాక్రోచులు కుప్పలు తెప్పలుగా కాక్రోచులు కిందికెళ్ళి ఆ పరుపుల కిందికెళ్ళి లేచి వస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టినటువంటి బేబీస్ ఆ మంచం మీద ట్విన్స్ ఉన్నారు. ఇంకో పక్కన ఇంకొక బేబీ ఉంది. సిజేరియన్ అనేటువంటి వాళ్ళు పేషెంట్స్ ఉన్నారు అక్కడ బాలింతలు. మరి వాళ్ళ చుట్టుముట్టు కూడా ఆ పిల్లల చుట్టుముట్టు కూడా కాక్రోచులు ఆ మంచాల మీద తిరుగుతూ ఉంటే
చాలా చాలా బాధగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి క్లీన్లీనెస్ గురించి ఎక్కడైతే ఈ రోజు మరి శుభ్రత గురించి మనం ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నామో ఈ రోజు ఆసుపత్రిలోనే మరి డెలివరీ అయినాక ఇమిడియేట్ గా ఎక్కడైతే అంటే డెలివరీ తర్వాత ఎక్కడైతే పోస్ట్ కేర్ ఉంటదో పోస్ట్ డెలివరీ కేసెస్ ఎక్కడైతే పెడతారో అక్కడ చూసినా ఆ వార్డు పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇంకా ఈ రోజు ఈ హాస్పిటల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం ఒకసారి ఊహించుకోవచ్చు. మరి మరి మంత్రి గారు చెప్తారు, మంత్రి గారు లక్ష్మారెడ్డి గారు మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్తారు హాస్పిటల్స్లో ఈ దేశంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేనటువంటి సదుపాయాలు మేము గవర్నమెంట్ ఆసుపత్రి తెలంగాణ రాష్ట్రంలో సదుపాయాలు కల్పించాము, మేము ఇటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాలు మేము వచ్చిన తర్వాత చేశామని ఏ ఒక్క హాస్పిటల్లో కూడా ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఎలాంటి మిషనరీ అయినా ఏ మిషన్లు మీరు ఇచ్చినా ఏదైనా ఉపయోగంలో ఉన్నదా అని ఒక సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఎక్కడ కూడా మీరు 600 ఇచ్చే వారు పిల్లకి అని మన 600 తీసుకో పిల్లకి సాయంత్రం ఆ ఊర్సనికి పైసలు కావాలి, బాత్రూమ్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి, లోపల పంపించడానికి ప్రతి దానికి పైసా ప్రతి. ఇప్పుడు నా పాపకి ఇన్ఫెక్షన్ అని చెప్పిన లోపల పంపి అంటే అసలు పంపిన మన బయటికి వచ్చి మా ఆయన 10 రూపాయలు తీసుకోపోయి మళ్ళీ అప్పుడు ఇస్తే అప్పుడు పంపించిన లోపల నాకు చూపి పాప చూపియానికి ప్రతి దానికి పైసా. ఎన్నో సమస్యలు ఇప్పుడు అర్ణ గారు మాట్లాడినట్టు హైదరాబాద్ నడిబొట్టున వారం 10 రోజుల్లో 10-15 మంది మహిళలు చనిపోయిన రిపోర్ట్ వచ్చినా కూడా హాస్పిటల్ విజిట్ చేసే తీరిక ఈ రాష్ట్ర మంత్రులకు లేదనేది ఇక్కడ స్పష్టమవుతా ఉంది. అంటే వాళ్ళ క్లీనర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ కలెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పేద ప్రజల మీద లేదనేది ఇక్కడ స్పష్టమవుతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, 3 సంవత్సరాల నుండి బంగారు తెలంగాణని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, బతుకు తెలంగాణ కావాలి. పేదవాళ్ళు వచ్చి ఇలాంటి హాస్పిటల్స్లలో కనీస సౌకర్యాలు అంటే ఏదైతే స్టాఫ్ ఉందో ఇమీడియట్గా వాటిని ఫిల్అప్ చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. రక్తహీనతతో బాధపడే చాలా మంది మహిళలు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుంది. తప్పిస్తే ఇక్కడ సమస్యలు గాలికి వదిలేసి వాళ్ళు ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అవినీతి ఎక్కడుందని చెప్తున్నారు, అవినీతి ఎక్కడుంది ఇక్కడ పేద మహిళలు చెప్తున్నారు, మేము చెప్పక్కర్లేదు. ఇక్కడ ఏ విధంగా అవినీతి రాజ్యం మేలుతుంది, పేదవాళ్ళు ఏ విధంగా దోపిడీ గురవుతున్నారు అనేది ఒకసారి హాస్పిటల్ విజిట్ చేస్తే అర్థమవుతుంది. ఈ హైదరాబాద్ నడుపుకుంటున్న ప్రతి హాస్పిటల్లో ఈరోజు ఒక రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత వైద్యశాఖ నిర్లక్ష్యం చేసి పేదవాళ్ళకు అందాల్సిన వైద్యం పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న దానికి ఇది నిదర్శనం. ఈరోజు హాస్పిటల్లో బెడ్షీట్లు లేకుండా జిల్లా పొరుగుతో ఈరోజు బాధ చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి, ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇది దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి.